येलो मीडिया मुख्यंगा ईनाडु पत्रिका दुष्ट चतुष्टयंलो अग्रगामिगा निलिचेटटुवंटि रामोजीराव गारि पत्रिका ఇవాళ కూడా మొదటి పేజీలో పన్నుల రాబడి అప్పులకే సరి నిన్న అగమ్య గోచరం పోలవరం మీద అంతకు ముందు ఫ్రంట్ పేజీలో అనేకమైన వార్తలు పోలవరం వైఫల్యం పిల్లి మొగ్గలు ఈ పాపం ఎవరిది పోలవరం మీద పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై రాష్ట్రానికి కేంద్రం స్పష్టీకరణ పోలవరానికి ఏది నిధి మూడేళ్ల ఖర్చంతా 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే మరి ముందడుగు వేయలేదు పోలవరానికి మరొక సవాల్ దిగువ కాఫర్ డ్యాం నిర్మాణంలో ఇబ్బందులు ఎవరిది ఈ వైఫల్యం తాత్సారం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం పోలవరం పునరావాసం రెండు ముక్కలు అసలుకే మోసం పోలవరం నీటి మీద మూటలే రాతలు లేవు రాష్ట్రంలో ఉన్న ఎత్తిపోతలు ఎత్తిపోతున్నాయి ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే ఫ్రంట్ పేజీలో ఎల్లో మీడియా దానిలో ప్రధానమైనటువంటి రామోజీరావు గారి పత్రిక రోజు ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక వార్తని అద్భుతంగా ఉండి అసత్యాలతో వార్చి మొదటి పేజీలో వేసి విషపూరితమైన రాతలు రాసి విషం కక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ప్రభుత్వ వ్యతిరేకత వైపు నడిపించాలనేటువంటి ఒక తాపత్రయంతో వార్తల మీద వార్తలు వార్తల మీద వార్తలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శభాష్, జర్నలిజంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు అందించేందుకు మీరు సొంత కథనాలు రాస్తే ఎవరు కాదనరు, అనడానికి వీల్లేదు కూడా. వాస్తవాలను అందించటం కాదు, వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి మార్గాన్ని వేయడానికి తాపత్రయపడి మీరు విషం కక్కుతూ విషపూరితమైన రాతలు రాస్తూ నీతి వాక్యాలు చెప్తా ఉంటే ఆ విషాన్ని మీరు కక్కుతున్న విషాన్ని నిర్జీవం చేయడం కోసం మేము కూడా కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి. ప్రజలకు వివరంగా వివరించవలసినటువంటి బాధ్యత మాకున్నది. దానిలో భాగంగా ఇవ్వాలేదో ఒక వార్త రాస్తే దానికి సమాధానం చెప్పటం, నిన్నొక వార్త రాస్తే దానికి సమాధానం చెప్పటం చెప్తాం. నిరంతరం మీరు రాసే ప్రతి అసత్య కథనానికి వాస్తవ రూపకల్పన ఏమిటో చెప్పే ప్రయత్నమే చేస్తాం, కానీ అసలు మీ ఉద్దేశం, మీ బుర్ర ఎందుకు చెడిపోయిందో, ఎందుకు ఈ రాతలు రాస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉన్నదనే ఉద్దేశంతోనే ఇవాళ కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నేను మాట్లాడబోతున్నానని మనవి చేస్తున్నా. ఏమిటి, ఎందుకు రామోజీరావు గారు ఈనాడు పత్రిక, సరే మిగతా దుష్ట చతుష్టయంలో ఉన్నటువంటి మిగతా ఇద్దరు కూడా ఉన్నారనుకోండి, ఎందుకు రామోజీరావు గారు ఇంత అగ్రెసివ్గా ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఎందుకు విషం కక్కుతున్నారు, విషపూరితమైన రాతలు రాస్తున్నారు అంటే రామోజీరావు గారికి తెలుగుదేశానికి విడదీయరాని బంధువు ఉంది, మీ అందరికీ తెలుసు. అయినా నేను గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఈ సందర్భంలో ఉంది కాబట్టి. పార్టీని నడుపుతున్నది చంద్రబాబులాగా కనిపిస్తాడు, కానీ వెనకుండి పార్టీని నడుపుతున్నది రాజగురువు రామోజీరావు గారు. ఇది కొద్దిగా అందరికీ తెలిసినటువంటి అంశమే, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం జాతీయ పార్టీ అని చెప్పబడుతున్నటువంటి తెలుగుదేశానికి
అధ్యక్షుడు చంద్రబాబు కావచ్చు కానీ అసలైన సిసలైన అధ్యక్షుడు రామోజీరావు గారు. మీరు ఒకసారి చూడండి, ఎమ్మెల్యే టిక్కెట్లు కావాల్సి వచ్చినా కూడా రామోజీరావు గారు రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే టిక్కెట్లు పొందినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో చాలా మంది తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు రామోజీరావు గారి సలహా మేరకే జరుగుతూ ఉంటుంది. మీకు ఇదివరకు గుర్తుండి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలన్నా, మంత్రివర్గంలో ఎవరన్నా చేర్చుకోవాలన్నా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ అధిష్టాన వర్గం ఆమోదం పొందిన తర్వాత అనౌన్స్ చేసేటటువంటి సాంప్రదాయం ఉండేది. ఇక్కడ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మంత్రివర్గాన్ని విస్తరింపచేయాలన్నా, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నా రాజగురు అయినటువంటి రామోజీరావు గారి సలహా సంప్రదింపులు ఆమోదము ఉంటే తప్ప జరిగే పనులు కావు. ఇలా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో రామోజీరావు గారికి విడదీయరాని బంధం ఉండడానికి ఏ విధమైన సందేహము లేదు, మీ అందరికీ తెలుసు కూడా. ఒక విధంగా చెప్పాలంటే చెరుకూరి రామోజీరావు గారి ఫిలిం సిటీ ఎంత సొంత ఆస్తితో, తెలుగుదేశం పార్టీ కూడా అంతే సొంత ఆస్తిగా ఏర్పడింది. ఇప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి దించిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి ఎక్కించిన దగ్గర నుంచి ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంత సొంత ఆస్తితో రామోజీరావు గారికి, అంతే సొంత ఆస్తిలాగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అసలు రామోజీరావు గారు, ఎన్టీ రామారావు గారు అధికారం కోల్పోయేటప్పుడు ఆయన పాత్ర ఏమిటి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. అసలు తగాదా రామోజీరావు గారికి, ఎన్టీ రామారావు గారికి? రామోజీరావు గారు అంటే ఎన్టీ రామారావు గారు లెక్క చేసేవాడు కదా, మీ అందరికీ తెలుసు. ఉంగి ఉంగి దండాలు పెట్టేటటువంటి మనస్తత్వం కాదు ఎన్టీ రామారావు గారిది. 83లో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చాననేటువంటి భావనతో ఉండేవాడు, ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు, ముక్కుసూటిగా పోయేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని రామోజీరావు గారు లెక్క చేయటం లేదు కాబట్టి ఏదో మన వల్ల పేపర్లు అమ్ముకున్నాడు తప్ప రామోజీరావు నన్ను అధికారంలోకి ఎక్కడ తీసుకొచ్చాడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది, గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా. రామోజీరావు గారు ఎన్టీ రామారావు మీద కక్షబట్టి తన వ్యాపారాలను సక్రమంగా అక్రమంగా అన్యాయంగా చేసుకోవడానికి దోహదపడని భావించి యాక్టివిటీ చేశారు. ఆ రోజున అంత ప్రజా బలమున్నటువంటి నాయకుడైనటువంటి ఎన్టీ రామారావును దించివేతలో రామోజీ పాత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయన దించేశారు, అనర్హుడైన ప్రజాబలం లేని ప్రజానాయకుడు కానీ మాస్ లీడర్ కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఎక్కించారు. ఎక్కించిన దగ్గర నుంచి ఇంకా తెలుగుదేశంలో రామోజీరావు గారు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం అధికారంలో ఉంటే రామోజీరావు గారు, ఆయన తాబేదారులు, ఆయన వర్గీయులు ఎంతైనా దోచుకోవచ్చు. డీపీటీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు చెప్పారు, దోచుకో పంచుకో తినుకో డీడీపీ డీపీటీ అనే పథకాన్ని రామోజీరావు గారు యథేచ్ఛగా సాగిస్తూ వచ్చారు, చట్టాలను ఉల్లంఘించారు. నేను మనవి చేస్తున్నా, పోలవరం మీద రోజు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నావు అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేడని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వచ్చి అని కోపంతో పాటు మరొక అంశం ఉన్నదనే విషయాన్ని ఇంతకు ముందు చెప్పాను, ఈ సందర్భంలో కూడా గుర్తు చేయదలుచుకున్నాను. నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిది? రామోజీరావు గారి బంధువులది. ఎలా బంధువులు? రామోజీరావు గారి వియంకులు. ఎలా వచ్చారు రంగంలోకి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్ట్రాయ్ పోలవరం ప్రాజెక్టును కైవసం చేసుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్ట్రాయ్ని తీసేసి నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? అబ్రప్ట్గా, టెండర్ లేకోకుండా, నామినేషన్ పద్ధతుల్లో,
3,302 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి సలహా మేరకు తీసుకొచ్చి ఇచ్చారు. దోచుకునే కార్యక్రమం డిపిటీ ప్రారంభమైంది. దోచుకో పంచుకో, నవయుగా దోచుకో, రామోజీరావు పంచుకో, చంద్రబాబు రామోజీరావు నవయుగా తినుకో అనే పద్ధతుల్లో పెద్ద స్కామ్. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ప్రపంచంలోనే లేనంత పెద్ద స్కామ్. నామినేషన్ పద్ధతుల్లో 3,302 కోట్ల రూపాయలు రామోజీరావు సలహా మేరకు బంధువులకి ఇచ్చారు. అది రామోజీరావు గారికి చంద్రబాబు ఉంటే జరిగేటటువంటి ప్రయోజనం? ఆ ప్రయోజనం లేవే. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారే, ట్రాన్స్టాయ్ నుంచి మీరు అభ్యంతరంగా తీసేసుకునే నామినేషన్ మీద నవయుగా ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేశారు నవయుగా ఇవ్వటం తప్పన్నారు, తప్పని టెండర్ ప్రాసెస్తో రీటెండరింగ్తో ట్రాన్స్పరెంట్గా మళ్ళా టెండర్లు పిలిచి 12.6% లెస్కి 820 కోట్ల రూపాయలు లాభం జరిగే విధంగా మెగాకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపుమంట రామోజీరావు గారికి, మా నవయుగా కంపెనీకి, మా వియ్యంకులకి 100 కోట్లు 1,000 కోట్లు తినేసే మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్యాయం చేశాడు. అదే పోలవరం నాశనం అయిపోయిందని రాసేద్దాం, పోలవరం ఇంకా పూర్తి కాదని రాసేద్దాం. ఇది తాపత్రయం తప్ప మరొకటి ఇంకా కనిపించడం లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ. నేను మనవి చేశా, నేను అనేక సందర్భాల్లో చెప్పా, నేను చెప్పిన ఒక్కదానికి, నేను అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా రామోజీరావు గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సమాధానమే చెప్పలేదే. 3 ప్రశ్నలు వేశా, మరొకసారి వేస్తున్నా, పాడిందే పాడరా పాసిపోళ్ళ దాసుడా అనుకున్నా సరే, ఎందుకు కేంద్రం నుంచి మీరు ఈ ప్రాజెక్టును తీసుకున్నారు, రాయండి, తొందరలో పూర్తి చేస్తామన్నారే, 2018కి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాటిచ్చి సభనం చేసినటువంటి శాసనసభలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018కి ఎందుకు పూర్తి చేయలేదు? ఒక్క వ్యాసం రాశావయ్యా రామోజీరావు గారు, నువ్వు ఎందుకు పూర్తి చేయలేదని రాశావా? రాయలేదే. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పునాదులైనటువంటి డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించారే, ఇది తప్పు కాదా? దీని మీద ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కథలు రాస్తున్నావు కదా ఫ్రంట్ పేజీలో, దీనిలో తప్పెవరదు రాయవయ్యా. చెరుకూరి రామోజీరావు అంటే ఎంతవరకు మాట్లాడు, అది మాత్రం రాయ, ఇవన్నీ రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం మీద విషం కక్కేటటువంటి రాతలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల మనసుల్ని విషపూరితం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం రామోజీరావు గారు చేయడానికి కారణం, ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు, 2 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేకపోతే మేము తినేసేటటువంటి కార్యక్రమం చేయడానికి వీలుగడం లేదు, మా నవయుగాకి రాకోకుండా చేశారనేటువంటి ఒక దుగ్ధ, ఒక జలసి, ఒక కక్ష ఇవాళ ఈ రూపంలో తయారవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకా 2 అంశం చాలా కీలకమైంది, మార్గదర్శి ఫైనాన్స్ కి సంబంధించినటువంటి అంశం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చాలా పెద్ద కథ ఇది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రామోజీరావు గారు బహుశా సౌత్లోనే అత్యంత ధనవంతుడు, 1,000 కోట్ల వ్యాపారాలున్నాయి, 1,00,000 కోట్ల వ్యాపారాలున్నాయి, ఒక సామ్రాజ్యమే ఉంది. ఆయన వచ్చి ఎవరిని కలవడు, ఆయనే అందరినీ, ఆయన దగ్గరికి అందరూ వెళ్ళి కలవాలి, యోధాన యోధులు కూడా, రాష్ట్రాలు నడుపుతున్న వారు కూడా, కేంద్రంలో కీలక పదవులు ఉన్నవాళ్ళు కూడా, పెద్ద రాజగురువు. అలాంటి అనేకమైన కంపెనీలు, ప్రియాపచ్చళ్ళు, మార్గదర్శి చీట్స్, ఫిల్మ్ సిటీ, ఇంకా చాలా చాలా వ్యాపారాలు ఉన్నటువంటి దిగ్గజం. ఎలా అయ్యాడు దిగ్గజం? మీ అందరికీ తెలుసు, చట్టాలను అతిక్రమించి వ్యాపారాలు చేసినటువంటి వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. అదే మార్గదర్శి ఫైనాన్షియర్స్ చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పినటువంటి అంశం అని మనం చేస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనలను, చట్టాన్ని
అతిక్రమించి రామోజీరావు గారు 2600 కోట్ల రూపాయలు డిపాజిట్స్ వసూలు చేశారు. దీని మీద చాలా పెద్ద కథ నడిచింది ఆ రోజున. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ ఎంపీ, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పర్మిషన్ లేకోకుండా హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ చేయకూడనటువంటి వ్యాపారం చేస్తున్నది రామోజీరావు గారి పేరు మీద, మా బంధువుల దగ్గర కూడా డిపాజిట్స్ కలెక్ట్ చేశారు, ఇది చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకమైన కంప్లైంట్ ఇస్తే దాని మీద అనేకమైనటువంటి ఎంక్వైరీలు చేసి చివరికి కేసు బుక్ చేశారు. అదంతా పెద్ద చర్చనీయాంశమైంది, మీ అందరికీ తెలుసు. ఆ రోజున చెప్పారు మీడియా మీద దాడి చేస్తున్నారు జగన్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. మీడియా మీద కాదయ్యా, మీడియా ముసుగులో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడి ఫైనాన్స్ క్రైమ్స్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సహించది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజున అన్ని ఎంక్వైరీలు చేసి కృష్ణరాజు గారిని ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేసి కేసు ఫైల్ చేశారు. క్రిమినల్ కేస్ 540/208 ఫైల్ చేశారు. 2008 ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ థరో ఎంక్వైరీ కోర్టులోకి వెళ్ళింది. తర్వాత అనేక మార్పులు వచ్చాయి. రాజశేఖర్ గారు చనిపోయారు, రాష్ట్రం విడిపోయింది. ఏమైంది ఆ కేసు, ఎక్కడ పోయింది ఆ కేసు? చాలా చిత్రం. ఆ కేసు మూడవ కంటివాడికి తెలియకోకుండా కొట్టేశారు. ఎలా కొట్టేశారు దాని విషయం 2 నిమిషాలు మీకు చెప్పాలి. 31/12/2018 ఈరోజునే అంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండుగా చీలిపోయింది. అదే రోజున రామోజీరావు గారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసుని క్రాష్ చేశారు. ఏ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు? ఏపీ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు, బెంచ్కి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏమి మాట్లాడిందో దానిలో లేదు రికార్డులో. కేసు అయితే కొట్టేశారు. సింగిల్ జడ్జ్ జస్టిస్ రజనీ గారు ఆ కేసుని క్రాష్ చేస్తూ ఈ క్రిమినల్ బంధం నుంచి రామోజీరావు గారిని విడుదల చేస్తూ క్రాష్ చేసి కొట్టేశారు. ఎవరికి తెలియదు, చాలా కాలం తెలియదు, ఏ పత్రికలోనూ రిపోర్ట్ కాలేదు. ఎలా జరిగింది ఇది? తర్వాత దీనికి మూల కారకుడు మీన్స్ ఎవరైతే కంప్లైంట్ చేశారో ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ ఇది తెలుసుకుని చాలా రోజుల తర్వాత తెలుసుకొని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ప్రభుత్వాలు వేయాలి నిజానికి, రాష్ట్ర ప్రభుత్వమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం వేయాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే పెట్టిన కేసు. అప్పుడు దీనికి ఎవరు వేయకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ కేసు ఫైల్ చేశారు. ఎస్, ఇది ఫైల్ చేస్తే ఇలా జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతూ ఉన్నప్పుడు మొన్న బహుశా ఈ నెల 1వ తారీఖు లేదా పోయిన నెల 30వ తారీఖు సమయంలో రామోజీరావు గారి అడ్వకేట్ అక్కడ రైట్ చేశారు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ రమణ గారి సమక్షంలో, ఇది తొందరగా బెంచ్ మీదకి తీసుకురండి, దీన్ని ఆర్గ్యూ చేయాలి అని. దీనిలో అవసరం ఏముంది అని అన్నారు. తర్వాత అదే బెంచ్ మీదకి వచ్చింది. 3వ తారీఖు 4వ తారీఖు బెంచ్ మీదకి వచ్చారు. తర్వాత అది వాయిదా పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ ఫైల్ చేస్తామని చెప్పిన తర్వాత ఆ కేసును కొట్టేయకుండా ఆపారు. ఇది ఒక కడుపు మంట రామోజీరావు గారికి. ఈ కడుపు మంట నేను అన్యాయాలు అక్రమాలు చట్టాలకు వ్యతిరేకంగా నేను చేస్తున్నటువంటి ఈ పనులను రాజశేఖర రెడ్డి గారి హయాంలో గుర్తించి కేసు పెడితే ఆ కేసుని లోయర్ కోర్టులో కొట్టేస్తే లేదా కొట్టేంచుకుంటే సుప్రీంకోర్టులో కూడా దాన్ని ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి కొట్టేంచుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎస్ఎల్పీ ఫైల్ చేసి అడ్డం పడింది. ఇది ఆయన బాధ. ఇన్ని బాధల మధ్యన ఇవాళ విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
రామోజీ రావు గారు చట్టాలను వ్యతిరేకించినటువంటి వైట్ కాలర్ క్రిమినల్ కాదా ఉన్నా చెప్పని మనం చేస్తున్నా. 2600 కోట్ల రూపాయలు హెచ్యుఎఫ్ తరఫున వసూలు చేసి పైగా హెచ్యుఎఫ్ ఆయన హెచ్యుఎఫ్ మార్గదర్శి ఫైనాన్స్ లాస్ట్ చూపించారు, అన్ని లాభాలు చూపించారు. అదే నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకసారి గమనించండి, ఇది అగ్రిగోల్డ్ వాళ్ళు డిపాజిట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి ఎంత గందరగోళం చేశారు. కానీ రామోజీరావు గారికి మాత్రం ఈ చట్టాలు వర్తించవు, ఎందుకంటే ఆయన రాజగురు, ఆయనకు వర్తించవు. ఆయన ఎన్ని నేరాలైనా చేయొచ్చు, కోర్టుకు రాకుండా కూడా తప్పుకోవచ్చు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి రామోజీరావు గారి మీద చట్ట ప్రకారమైనటువంటి యాక్షన్ ఈ ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వెళ్తే దాన్ని భరించలేరు. సరే, కేసు ఉంటాయా పోతాయా టెక్నికల్గా ఏమవుతాయని, దట్ ఈస్ లెఫ్ట్ టు ది ఆనరబుల్ కోర్ట్స్. ప్రభుత్వం ఎప్పీల్ అయితేనే ఇంత భయపడేటటువంటి పరిస్థితి, ఇంత అన్యాయంగా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా దీనంతటికీ కారణం ఇవాళ విషం కక్కడానికి, విషపూరిత రాతలు రాయడానికి, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి తాపత్రయంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి విషపూరితమైన రాతలు రాసి ఈ ప్రభుత్వం మీద ఏదో బుర్ర జల్లాలని రామోజీరావు గారు దుష్ట చతుష్టయం ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఎందరు ఎన్ని చేసినా రామోజీరావు గారు ఈ వయసులో తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఏదో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరినో మోసం చేసి మేనేజ్ చేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం ప్రజల మధ్యకు వెళ్లి కష్టపడి ఎన్నో కష్టాలు నష్టాలు పడి బాధలు పడి 16 మాసాలు జైల్లో కూడా అనుభవించి ప్రజల మధ్యకు వచ్చి 175 సీట్లకు పోటీ చేసి సింగిల్ హ్యాండ్ మీద 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు దుష్ట చతుష్టయంలో నెంబర్ 1, నెంబర్ 2 రామోజీరావు, నెంబర్ 3 రాధాకృష్ణ, నెంబర్ 4 బిఆర్ నాయుడు. ఈ దుష్ట చతుష్టయం 4 వీరు కాక దత్తపుత్రుడు. అందరూ కలిసికట్టుగా వచ్చినా, ఎన్ని పిచ్చి రాతలు రాసినా, ఎన్ని కుళ్ళు ఆలోచనలు చేసినా, ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కాలు చిటికన వేలు గోరు కూడా టచ్ చేయలేరని సందర్భంగా చెప్పదలుచుకున్నా. మరొక్కసారి అత్యంత ధనవంతుడైనటువంటి రాజగురువుగా చెప్పబడుతున్నటువంటి రామోజీరావు గారికి చెప్తున్నా, మీ ద్వారా శ్రీ 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 చెరుకూరి రామోజీరావు గారు, మీ ఆరాటమే తప్ప ప్రయోజనం లేదు, అక్క ఆరాటమే బతికే పరిస్థితి లేదనే విషయాన్ని దయచేసి గమనించండి. ఎన్ని పిచ్చి రాతలు, ఎన్ని పిచ్చి కూతలు, ఎన్ని విషపు రాతలు, ఎన్ని విషపు కూతలు కక్కినా రాసినా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో సర్వసన్నద్ధమై ఉందనే విషయాన్ని దయచేసి గమనించుకోండి. ఎందరూ ఏమి చేసినా ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం.